ములుగు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. పోడు భూములు పట్టా పాస్బుక్ల కొరకై రైతు బంధువు రైతులకు అందని సాయం చేస్తున్న ప్రభుత్వమని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పోతిరేని సుదర్శన్, గిరిజన సంఘం జాతీయ కార్యదర్శి మీడియం బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సుడి కృష్ణారెడ్డి, తుమ్మల వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆర్డీఓ రమాదేవికి వినతి పత్రాన్ని అందజేశారు. కాబట్టి చివరిగా మన భూములను కాపాడుకోవాలంటే చెయ్యి చెయ్యి కలుపుదాం, మన భూమిని కాపాడుకుందాం. కొత్త కొత్త భూమి చొలికి పాత భూమి చొలి వదిలిపెట్టాలని చెప్పేసి ఈ సమాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రారంభించాలి. దీంట్లో తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ పునఃపరిశీలన చేయాలి. అసలు కొత్త దరఖాస్తు తీసుకొని మళ్ళీ పట్టాలు చేసిన ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. కలిసి ములుగు కలెక్టరేట్ వద్ద ఈ కోడి భూములకు సంబంధించిన సమస్యలు, ఇతర రైతు సమస్యల మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి కేసీఆర్ యొక్క అమాయకమైనటువంటి చర్యల వల్ల రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు.